అఘోరా గారు, చివరిగా ఒకసారి ప్రేక్షకులకి మీకు జరుగుతున్న అన్యాయం ఏంటో ఒకసారి క్లియర్గా చెప్పండి. వాళ్ళందరూ మీతో నిలబడి మీకు మద్దతుగా రావాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. మీకు జరిగిన అన్యాయం ఏంటి ఒకసారి చెప్పండి. వారు చక్కగా చెప్పారు అడ్వకేట్ గారు, స్వామీజీ మీకు వంతుబలికే తప్పకుండా నేను కూడా అదే స్టాండ్స్ తీసుకుంటున్నాను. ఈ ఛానల్ ద్వారా మేము కమ్యూనికేట్ చేద్దాం అసలు ఏంటి, ఏ అన్యాయం జరుగుతుంది అఘోరాలకు కానీ హిందూ మతానికి కానీ. రైట్. ప్రియమైన ప్రేక్షక దేవుళ్ళందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనమందరూ హిందువులండి. అది వామాచారమా, కౌలాచారమా, దక్షిణాచారమా, ఏ సంప్రదాయము దేనికి సంబంధించింది అన్నది ముఖ్యం కాదండి. ఓం అనేటువంటి ఒకే ఒక్క బీజాక్షరంతో మొదలుపెట్టి ఏ మంత్రాలనైనా సరే మనము ఉచ్చరించచ్చుగాక, ఏ దేవతని దేవిని అయినా కానీ మనము ఆరాధించచ్చుగాక. ఎవరిని ఆరాధించినా ఓం అని పలకకుండా ఏ దేవతకు కానీ ఏ దేవుడికి కానీ నామమంత్రం లేదు. ఇది గమనించండి. ఓం అని పలికే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకతాటి మీద నిలబడితే ఈ హిందుత్వం అన్నది కల్పాంతకం వరకు సజీవంగా జీవించి ఉంటుందనేది నా ఆశ. దాన్ని అలా కాపాడుకోవాలన్నదే నా చిరు ప్రయత్నం. మీరందరూ నాకు సహకరించండి. హర హర్ మహాదేవ.